నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రైతు నిరసన దీక్షలు చేపట్టామని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండల కేంద్రంలో రైతు నిరసన దీక్ష చేపట్టినట్లు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిరి బాలరాజు తెలిపారు. నివర్ తుఫాను దాటికి రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పవన్ కళ్యాణ్ కొన్ని జిల్లాల్లో నష్టపోయిన పంటను స్వయంగా పరిశీలించి రైతులకు కనీసం తక్షణ సాయం కూడా చేయకుండా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతు నిరసన దీక్షలు చేయాలని జనసైనికులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు వెంటనే 10,000 తక్షణ ఆర్థిక సాయం అందించి 35,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని లేదంటే ఉద్యమం ఉధృతి చేసి రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ వారికి అండగా ఉంటుంది ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బొట్టాయిగూడెం తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కరాటం సాయి చంద్రమోహన్, సిర్రి బాలరాజు, జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గరికపాటి రవీంద్ర, పోతురాజు, పాదం కృష్ణ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు సమీభావంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో రైతులకి నివార్ తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులకి తక్షణమే సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జనసేన పార్టీకి పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు ఒకటే గుర్తుంచుకోవాలి, మనకు ఈరోజు 80% మంది రైతుకు ఆధారిత రాష్ట్రం మనకి. ఈ రాష్ట్రంలో రైతులకి ఎన్నో కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి కావాలన్నా కూడా రాష్ట్రానికి రైతులకు అందరూ కూడా బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది. ఈ యొక్క రైతులకి గిట్టుబాటు ధర అందివ్వడంలో కానీ ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు సాయం చేయడంలో కానీ తప్పకుండా ప్రభుత్వాలకు చేయవలసిన ఆవశ్యకత ఉంది. దీన్ని ఏకపక్ష ధోరణిలో ప్రభుత్వాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఎటువంటి రైతు సంఘాలతో కూడా చర్చించకుండా ఎటువంటి ఒక డిబేట్ జరగకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళకి కావాల్సినటువంటి చట్టాలు ఎవరు పడితే వాళ్ళు చేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. వారికి మెజారిటీ ఉంటే ప్రజల పక్షాన వారి యొక్క ప్రజల యొక్క మంచి చెడ్డలు తెలుసుకుని చట్టాలు చేయవలసిన ప్రభుత్వాలు నిరుంసక్త పోవడంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఈరోజు చట్టాలు చేస్తూ ఉన్నారు. ఈ చట్టాల వల్ల కూడా అనేకమైన ఇబ్బందులు రైతులు పడుతూ ఉన్నారు. ఒక్కడే గుర్తుంచుకోవాలి, ఎటువంటి చట్టం చేసినా కూడా అది ప్రజల్లోకి మనల్ని పొందినప్పుడే ఆ చట్టం యొక్క ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన యొక్క రాష్ట్రాన్ని దేశంలో రైతులు పడుతున్నటువంటి అవస్థల్ని ఖచ్చితంగా పట్టించుకుని వాళ్ళకి తక్షణమైనటువంటి సాయం చేయాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ల్ని ఏదైతే ఉందో అది సామాజిక కోణంలో కూడా ఆలోచింపజేసి వాళ్ళకి రైతులకు న్యాయం చేయాలని, వాళ్ళకి రైతులకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ మా ప్రభుత్వం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రైతు పక్షాన ఉంటారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మొన్న జరిగినటువంటి నివాస్ తుఫాను బాధితులు రైతులకు నష్టపరిహారం అందించాలని మా పవన్ కళ్యాణ్ గారు కొన్ని జిల్లాల్లో పర్యటించి వారి రైతుల నుంచి కొన్ని స్పందన తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే వారికి నష్టపరిహారం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. 48 గంటలు ప్రభుత్వానికి సమయం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి సహాయ సహకారాలు కానీ అందించడం జరగలేదు. కనుక అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో నాయకులకి ఆయన ఒక సందేశం పంపడం జరిగింది. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి రైతులకి
తక్షణ సహాయం అందించాలని అందించే వరకు జనసేన పార్టీ తరపున దీక్ష కొనసాగించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈరోజు పోలవరం నియోజకవర్గాల్లో 7 మండలాల్లో కూడా ఈ రైతులకు సంబంధించి నష్టపరిహారం వెంటనే తక్షణమే ప్రభుత్వం అందించాలని జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో కలిపి 37,17,32,000 ఎకరములు భూమి రైతులు పంట నష్టం జరిగింది. రైతులు ఈరోజు రోడ్లు పడి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మేము జనసేన పార్టీ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం పథకాలు కాకుండా రైతుల మీద దృష్టి సారించి కరోనా టైంలో కూడా ఎంతో రైతులు కూడా మొన్న జరిగినటువంటి కొన్ని వరదల్లో కూడా 2-3 సార్లు వచ్చినటువంటి వరదల్లో కూడా నష్టపరిహారం అందించలేదు. ఇప్పుడు కూడా నష్టపరిహారం అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. వెంటనే పథకాల మీద పెట్టినటువంటి దృష్టి కాకుండా రైతుల మీద కూడా ఈ దృష్టి కొనసాగించి వారికి పూర్తి న్యాయం చేస్తారని మా జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి గనక తక్షణం ఇటువంటి నష్టం అందించకపోతే మా జనసేన పార్టీ తరపున తీవ్ర స్థాయిలో మేము ఈ దీక్షలు కొనసాగిస్తాం. ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు పథకాల మీద కాకుండా ఈరోజు రైతుల మీద దృష్టి సారించి వారి ఆత్మహత్యల నుంచి వారిని కాపాడతారని, అలాగే వారికి అన్ని విధాలుగా పంట నష్టం కాకుండా ఒక ఎకరానికి 35,000 నుంచి 35,000 రూపాయలు ఒక ఎకరానికి నష్టపరిహారం చెల్లించి వాళ్ళు పొలంలో ఉన్నటువంటి ఏవైతే పంటలు ఉన్నాయో వాటిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు అప్పుల బాధ నుంచి బయటపడేస్తారని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మా జనసేన పార్టీ తరపున అన్ని మండల కేంద్రాల్లో మేము ఈ దీక్షను కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.